వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు మన కేసీఆర్ తెలంగాణ ఎన్నికల వేళ ఊపుగా ప్రచారంలోకి దూసుకెళ్తున్న ఆయన మాటల తూటాలను బలంగా ప్రజల్లోకి వెళ్ళేలా పేల్చుతున్నారు అలా పేల్చిన ఓ మాట ఇప్పుడు బాగా పాపులర్ అయింది అదే బక్కోని కొట్టేందుకు అందరూ మోపయ్యారు అని ఇది జనంలోకి విస్తృతంగా వెళ్ళి కేసీఆర్ పట్ల సానుభూతికి కారణమవుతుందట తాజాగా ఈ పదం టీఆర్ఎస్కి కొండంత బలాన్ని ప్రజల నుంచి తీసుకొస్తుందని నేతలు గ్రహించారు తెలంగాణ అంటేనే సెంటిమెంట్ ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ అదే ఊపులో క్యాండిడేట్లను ప్రకటించడం ప్రచారంలోకి వెళ్ళిపోవడం ప్రచార సమయం ముగుస్తున్న వేళ రోజుకు ఎనిమిది నుంచి పది వరకు బహిరంగ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు ఎన్నికల గెలుపు బాధ్యతలను ఆయన భుజ వేసుకొని హెలికాప్టర్లో గంటకో ఊరు తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు తెలంగాణలో ఎన్నికలు టిఆర్ఎస్ మహాకూటమి మధ్య జరుగుతున్నాయి ఒక్క కేసీఆర్ మాత్రమే ప్రచారంలో పాల్గొని తాను చేసింది చేయదలుచుకుంది చెప్పేస్తున్నారు అందుకు దీటుగా మహాకూటమి తరపున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో విజయశాంతి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కాసాని జ్ఞానేశ్వర్ కారెం శివాజీ మందకృష్ణ మాదిగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ అజారుద్దీన్ నగ్మా బాలకృష్ణ మరికొంతమంది నటులు ప్రచారంలో పాల్గొంటున్నారు ఇంకా పాల్గొనబోతున్నారు ఈ లిస్ట్ను చూపుతూ కేసీఆర్ బహిరంగ సభలో నవ్వుతూ ఓ మాట అనేశారు ఒక్క బక్కోడిని కొట్టేందుకు అందరూ మోపవుతున్నారు అని అందరికీ నవ్వు తెప్పిస్తున్న ఆ మాట ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తుందట ఆ బక్కోడి సెంటిమెంట్ ఈసారి ఎన్నికల్లో గట్టెక్కిస్తుందేమోనని గులాబీ శ్రేణులు ఆశిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చూద్దాం మరి కేసీఆర్ సెంటిమెంట్ ఎంత వరకు వర్క్అౌట్ అవుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ